ఇండస్ట్రీలో వెనక తోకుంటే అవకాశాలు ఎక్కువ వస్తాయనా ఆ చౌదరి అనేది పెట్టుకున్నారు అనుకోవచ్చా? మీకు ఉన్న వాస్తవం చెప్తున్నానండి. అసలు నా సినిమా టైటిల్ చూడండి మీరు, అహనా పెళ్ళండి కానీ, పూలరంగడు కానీ, బాయి కానీ, చుట్టాల అబ్బాయి కానీ, ఓన్లీ ఎం వీరభద్రం ఉంటుంది. నిన్న మన ఆది సినిమా ప్రెస్ మీట్ కూడా ఇచ్చాం, ప్రెస్ నోట్ ఇచ్చాం స్టార్ట్ అవుతుందని చెప్పి, దాంట్లో కూడా ఎం వీరభద్రం అని ఉంటుంది. కానీ ఇండస్ట్రీలో మాత్రం పిలుచుకోవడం ఇట్లా పిలుస్తుంది, మనకి చిన్నప్పటి నుంచి అలా పిలుస్తుంటే అలా అలవాటైపోయింది. నా టైటిల్లో కూడా లేదు అది, నేను ఏం మీరు చూడండి కావాలి. అదే అదే అవును, మీరు అన్నట్టుగా ఇండస్ట్రీలో అది ఉంటే అవకాశాలు వచ్చింటే నేను నాకు ఇంత ఖాళీ ఎందుకు ఉంటే చెప్పండి. కానీ చేసింది తక్కువ సినిమాలు, కానీ ఎక్స్పీరియన్స్ చూస్తుంటే 18 సంవత్సరాల జర్నీ ఉంది. దాంట్లో ఒక 10 ఇయర్స్ అసిస్టెంట్ డైరెక్టర్గా కావచ్చు, అసోసియేట్ కో డైరెక్టర్గా ఇట్లా రన్ చేస్తూ. ఫస్ట్ 2007 మీది ఫస్ట్ ఫిల్మ్? 2007 కదండి. 2007 నుంచి ట్రై చేస్తుంటుంటే 2011లో ఛాన్స్ వచ్చింది నాకు. 2011 హీరోల చుట్టూ తిరగటం. ఇంకా ఏంటంటే ఫస్ట్ సినిమా డైరెక్షన్ రావటం అనేది అంటే ఎప్పటికప్పుడు కష్టాలు ఉంటానే ఉన్నాయి. ఇప్పుడు కష్టాలు లేవని కాదు, ఎప్పుడు ఆ టార్గెట్ అనేది ప్రతి డైరెక్టర్కి అది అవసరం. టార్గెట్ అది ఆ గీత దాటి అసిస్టెంట్ డైరెక్టర్ గారి నుంచి డైరెక్టర్ అవడం అనేది ఒక ఎడ్జ్ ఉంది చూసారా, అది అంత ఈజీగా దాటలేడు అప్పుడు. ఓకే ఓకే. ఎందుకంటే ఫస్ట్ మనం కథ తయారు చేసుకోవాలి, ఈ కథను నమ్మి ప్రొడ్యూసర్ గారు ఒకళ్ళు మనకి యాక్సెప్ట్ చేయాలి. మనకి ప్రొడ్యూసర్ గారు యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనల్ని నమ్మి ఈ డైరెక్టర్ బాధ ఇవ్వగలుగుతారని చెప్పి నమ్మి ఒక హీరో కావాలి. ఈ మూడు సెట్ అయితేనే కదా మనకి ఫస్ట్ టైం డైరెక్టర్గా ఛాన్స్ వచ్చేది. కథ వాళ్ళకి నచ్చాలి, నాకు నచ్చడం కాదు. అట్లా నాకు ఇంకా ఒక రకంగా చెప్పండి కొంచెం తక్కువ టైమే అనుకోవచ్చు. 2007 2008 2009 2010 నాతో పాటు ఉన్న వాళ్ళు అప్పటి నుంచి ఇప్పుడు ట్రై చేస్తున్న వాళ్ళు కూడా పాపం ఇంకా స్ట్రగులింగ్ కూడా ఉన్నారు. మీ కెరీర్ మొత్తం చూస్తే ఎక్కువ శాతం హీరోలు చుట్టూ తిరగటమే జరిపోయింది మీ జీవితం అంతా అనిపిస్తుంది కదా. యాక్చువల్గా ఎలా ఉంటుందంటే నేను మా తేదగ దగ్గర పనిచేశాను. ఇప్పుడు కొత్త వాళ్ళతో చేద్దాం అనుకోండి, మన ప్రొడ్యూసర్స్ ఏమంటారంటే ఏమండి మీ మీద 10 కోట్లు పెడదాం అనుకుంటున్నామండి, ఎంత బడ్జెట్ సినిమా చేద్దాం అనుకుంటున్నాం, మరి కొత్త వాళ్ళు అండి వద్దంటారు. దాని తగ్గట్టుగానే మనం మార్కెట్ ఉన్న హీరోని పట్టుకోవాలి. మార్కెట్ ఉన్న హీరోని పట్టుకోవాలంటే డెఫినెట్గా టైం పడుతుంది, కానీ ఆ టైం పట్టినా మరి చేసిన సినిమాలు మరి ఎంత పెద్ద సక్సెస్ అయినా మీరు చూశారు కదా, ఆ కష్టే ఫలి అనే ఉంది కదా చిన్నప్పటి నుంచి సామెత. అట్లా మనకి అది ప్లస్ అయింది. కానీ ఫస్ట్ సినిమా అల్లరి నరేష్ కాదు, మీరు అనుకున్న తరుణ్ కదా ఫస్ట్ సినిమాకి మీరు అప్రోచ్ అయింది? అప్పుడు యాక్చువల్గా అనిల్ గారు మాకు కలిసినప్పుడు తరుణ్తో చేద్దాం అనుకున్నాం ఈ అహనా పెళ్ళంటి స్క్రిప్ట్ని. ఎందుకు ఆగిపోయింది అది? తరుణ్ గారు ఇక్కడ కథ నచ్చింది, చేద్దాం అన్నాడు ఆయన కూడా. ఓకే. ఈ శశిరేఖపర్ణ ఏం జరుగుతుంది షూటింగ్ అప్పుడు కృష్ణవంశి గారు, కృష్ణవంశి గారు నేను ఆయనతో కూడా పనిచేశాను, కృష్ణవంశి గారితో కూడా. ఓకే. అప్పుడు ఆయనకి ఏంటంటే శశిరేఖపర్ణ రిలీజ్ అయ్యే వరకు అలా వెయిటింగ్లో పెట్టేశారు ఆయన. తర్వాత ఆ సినిమా చాలా పెద్ద ఫ్లాప్ అయింది, మేమైనా సినిమా చేద్దాం అనుకున్నాం. ఓకే. ఆయనకే కొంచెం ఇప్పుడు సినిమాలు చేయాలా వద్దన్న ఒక డౌట్లో ఉండి ఏది ఒప్పుకోవట్లేదు. ఓకే ఓకే. ఇంకప్పుడు నేను నరేష్ గారితో అప్రోచ్ అయ్యాను. ఈ సినిమా ముందు కూడా మీరు జగపతి బాబు గారిని కలవటం జరిగింది కదా? జగపతి బాబు గారికి నేను చాలా సినిమాలు పనిచేశాను అసిస్టెంట్ డైరెక్టర్గా, నాకు బాగా ఇష్టమైన హీరో. అసలు ఫస్ట్ అనిల్ గారు నేను సినిమా చేద్దాం అనుకున్నప్పుడు జగపతి బాబు గారికి ఒక స్క్రిప్ట్ తయారు చేశాను నేను. అనిల్ శంకర్ గారు? అనిల్ శంకర్. ఓకే. అనిల్ శంకర్ గారు జగపతి బాబు గారితో చేయాలని బాగా ఇంట్రెస్ట్ ఉండేవాడు అప్పుడు ఆయన, ఎందుకంటే ఆయన కూడా బాగా ఇష్టం జగపతి బాబు గారి సినిమాలు అంటే, జగపతి బాబు గారు అంటే కూడా. అది అనుకోకుండా ఆయన కూడా సేమ్ సినిమాలు హీరోగా వద్దు మనం వేరే క్యారెక్టర్లు చేద్దాం అనుకున్నప్పుడు అలా మిస్ అయిపోయింది నాకు అవకాశం. నాకు కూడా బాగా ఇష్టం, అనిల్ గారికి బాగా ఇష్టం. ఓకే. ఆ ఒక సినిమా తర్వాత మేము వెళ్ళే టైంకి చేద్దాం అనుకున్నాయన, ఆ స్వాగతం సినిమా తర్వాత నుంచి పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఆయన హీరోగా చేయడానికి, ఇంకా అలాగే అది మిస్ అయిపోయింది. ఎంటైర్ మీ లైఫ్లో పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఏంటి కెరీర్ మొత్తం మీద? బాయి సినిమా పోయినప్పుడు చాలా డిసప్పాయింట్ అయినాను, ఎందుకంటే ఒకసారి నాకు డైరెక్షన్ ఛాన్స్ వచ్చి పోయింది 2005లో ఒక హీరో, అది కూడా పెద్ద హీరో మన ఆనంద్ యాట్స్లో. అప్పుడు నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. రెండు రోజులు మన సినిమా ఓపెనింగు మనం హ్యాపీగా
మనం డైరెక్టర్ అయిపోతామని చెప్పి మంచి హ్యాపీ మూడ్లో ఉన్నాం, అది మిస్ అయిపోయింది. అప్పుడు చాలా బాధపడ్డాను నేను. తర్వాత మళ్ళీ నాకు పెళ్ళి అయిపోయింది, ఇంకా డైరెక్టర్ అనేది ఇంట్లో గోడ పడలేక పెళ్లి చేసుకోవడం అయిపోయింది. మ్యారేజ్ చేసుకోవడం మన టర్నింగ్ పాయింట్. ఓకే, తర్వాత డైరెక్టర్ అయ్యాను నేను. డైరెక్టర్ అయిన తర్వాత ఫస్ట్ సినిమా ఛాన్సు మీకు చెప్పా కదా అందాక, అవును, అట్లాగే అవకాశం వచ్చింది. స్టోరీ అనుకున్నాం, ఆ స్టోరీ ఆయనకి నచ్చింది, ఆ కథ నేను వర్కౌట్ చేసాం, దాన్ని నరేష్ చెప్పాను, శ్రీహరి గారు చెప్పిన ఒప్పించాను. సినిమా మంచి డైరెక్టర్ అయితే చాలు, మంచి సినిమా ఆడితే చాలు, అది 100 రూపాయలు ఆడింది. మనకు 10 రూపాయలు వచ్చేదాంటే 100 రూపాయలు చెడదేమిటో. ఓకే, 100 రూపాయలు ఆడింది, అది సూపరేట్ అయింది. తర్వాత వెంటనే పోలరంగడి సినిమా, అది ఇంకా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. అది హ్యాపీకి వెళ్ళిపోతున్న మన జీవితం ఈ బాయ్ అనే సినిమా చేయడంతో అయిపోయింది. అంటే సడన్గా మన ఫ్లైట్లో నుంచి వెళ్తుంటే దేవుడిని దింపేస్తే ఏమవుతుందో అలా అనిపించింది నాకు. ఏంటి మనం ఇలా అయిందని చెప్పి ఎక్కడ నేను చాలామంది రకరకాలుగా మనకు చెప్తుంటే ఉంటారు, ఏ నువ్వు అలా చెప్పు ఇలా చెప్పు ఇది చెప్పు అది చెప్పు అని చెప్పి నేను ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదు. మళ్ళీ మనం మొదటి సినిమా ఎలా కష్టపడి పనిచేసాం, మళ్ళీ అలాగా ఒక 1 ఇయర్ కూర్చొని స్టోరీ రెడీ చేసి అవకాశాలు చాలా ఉన్నాయి నాకు, అవకాశాలు మిస్ అవ్వాలా, కొన్ని అవకాశాలు పోయి ఉండొచ్చు కానీ మాతో సినిమా చేసే ప్రొడ్యూసర్స్ హీరోలు ఎప్పుడు ఉన్నారు, ఇప్పటికీ ఎప్పటికీ ఉండరు. ఓకే, అట్లా వర్కౌట్ చేస్తే చుట్టాల బైక్ అన్నా సినిమా బయటకు వచ్చింది. ఆనంది ఆర్ట్స్ ఎందుకు క్యాన్సిల్ అయింది? అది యాక్చువల్గా అది హీరో మిస్టేక్. ఇక దాని గురించి మనం ఆ హీరో గురించి పాపం మాట్లాడొద్దే. మనం ఏం జరిగింది అసలు, అంటే ఏ హీరో అతను? ఉదయ్ కిరణ్. ఏం జరిగింది అసలు? అంటే అతనికి సడన్గా ఇంకా ఎంతో ఒక పెద్ద కథ మనకి ఎందుకు కథలో పడకపోతే ఇంకా. అంటే మీ ఇన్వాల్వ్మెంట్? ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, నా ఇన్వాల్వ్మెంట్ ఏముంటుంది సార్ సినిమా ఇండస్ట్రీలో. మనం కథ చెప్తాం, హీరో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి వేరే అవకాశాలు వచ్చినాయి, వాళ్ళు అలా వెళ్ళిపోయారు. మంచి బ్యానర్ కదా, ఆయనకి ఇంకా మంచి బ్యానర్లు వచ్చినాయి హీరోకి. అయినప్పటికి కూడా ఆనంద్ యాక్స్ మంచి బ్యానర్, మంచి బ్యానరు, అది అలా మిస్ అయింది. ఇంకా పాపం వాళ్ళ గురించి మనం ఇంకా మాట్లాడకూడదు, అట్లా మిస్ అయింది. నాకు అప్పుడు బాధ అనిపించింది, తర్వాత ఇప్పుడు బాధ అనిపించింది అంతే. ఎన్నాళ్ళు ట్రావెల్ చేశారు? ఉదయ్ కిరణ్ గారు మాట్లాడారా? రాదారు, ఉదయ్ కిరణ్ అనేవాడు మన నువ్వునేళ్ళు హీరో. అదే అవును, మా మన కుర్రోడే కదా. అవునవును. ఇంకే అంటే కొన్ని కొన్ని మనం అనుకుంటాం కానీ జరగవు, కొన్ని అనుకోని జరుగుతుంటాయి. ఇంక అదే కదా మరి సినిమా అండి. అట్లా అట్లా కదా నాకని నాకేమన్నా నాకేమనిపించింది తెలుసా మీకు, ఆ టైంలో అప్పుడు ఆ సినిమాలు పోయినందుకు నాకు అప్పుడు బాధ అనిపించిన తర్వాత నాకు 2011లో సినిమా రిలీజ్ అయ్యి 100 రోజులు ఆడటమే నాకు మంచి కిక్ ఇచ్చింది. ఇదే ఉదయ్ కిరణ్ మా 100 డే ఫంక్షన్కి వచ్చాడు. ఓహో, ఓకే. నా గురించి కూడా బాగా మాట్లాడాడు, చౌదరి గారు నాకు బాగా తెలుసు, నాకు వెళ్ళబేశారు ఫస్ట్ సినిమా 100. ఎందుకంటే ఆ టైంలో ఒక్కొక్కసారి జరగలేదు అంతే, అది మన మిస్టేక్ ఏ ఉండదండి. అలాగే ఎందుకంటే వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వస్తున్నప్పుడు ఈ కొత్త రైటర్కి ఎందుకు అనే ఫీలింగ్లు ఉంటారు కదా. ఓకే, అట్లా మిస్ అయిపోయింది మనకి. అది మిస్ అవ్వటం కూడా నేనేమనుకుంటానంటే అప్పుడే ఆ సినిమా చేసుకుంటే అది అన్న సరిగ్గా ఆడకపోయింటే అసలు మనం ఉండేవాళ్ళం కాదు. సరే, ఏదైనా మనం మంచి కారు కొట్టాను. కానీ చాలా వరకు కూడా మీరు గమనించారా మొత్తం, అంటే మీరు తిరిగిన సర్కిల్ కానీ అంటే పరిచయాలు కావచ్చు ఇవన్నీ కూడా మీకు రూట్ వేసుకున్నారు కానీ యూటిలైజ్ కాల, అంటే అది ఏమంటారు దాన్ని, మెటీరియలైజ్ కాల, మెటీరియలైజ్ కాల. ఎట్లా ఎట్లా అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు మనం చెట్టేసామని చెప్పి మనకే కాయలు అవుతాయని అనుకోకండి. ఇప్పుడు ఒక సందర్భం కావచ్చు కదా, చాలా అన్ని సందర్భాలు చాలా సార్లు అదే అది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే సినిమా ఇండస్ట్రీలో మన చుట్టాల అబ్బాయితో ఇద్దరు ప్రొడ్యూసర్స్ వచ్చారు, రాము అండ్ వెంకట్. వాళ్ళిద్దరు కూడా మంచి సినిమాలు తీశారు, రవితేజ సినిమా తీశాడు, వెంకట్ గారు సినిమా చేస్తాడు. వాళ్ళందరూ మనతో చేయాలని రూల్ ఏం లేదు. అట్లాగే అనిల్ గారితో నేను అహనా పెల్లంటా బ్లాక్ బస్టర్ తీశాను, మళ్ళీ ఆయనతో సినిమా చేద్దాం అనుకున్నాను నేను. అలా యాక్చువల్గా చుట్టాల అబ్బాయి సినిమా ఆయన కూడా చేయాలి, అది ఒక సందర్భంలో అది మెటీరియల్ కాలా. ఓకే, ఓకే, ఓకే. ఈ మెటీరియల్గా అయ్యేటప్పటికీ మీకు చాలామందికి అంటే తెలుసు, ఇది నేను కొత్తగా చెప్పేది ఏమి లేదు, కానీ ఇక్కడ 3 విషయాలు కరెక్ట్గా కుదరాలండి. హీరో గారికి, ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, ముగ్గురికి కథ నచ్చాలి, ముగ్గురికి టర్మ్స్ అండ్ కండిషన్ నచ్చాలి. ఈ 3 సెట్ అయితేనే ప్రాడక్ట్ వస్తుంది ఎక్కడైనా. ఇది నేనేం తమ్ము రూల్ కాదు, నేను చెప్పేది జనరల్గా ఒక ఐడియా చెప్తున్నా. ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా నాకు లాస్ వచ్చింది. ఓకే, ఇందులో నా ప్రమేయం నా తప్పున్నా నాకే లాసు, వేరే చోట సెట్ అవ్వకపోయినా నాకే లాసు.